నడుస్తాయి. నడవాలి ఎక్కడా లేదు బైబిల్లో. ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఒక అమ్మాయి చెప్పింది, పాస్టర్ మీరు ఇంతకాలం సేవ చేస్తారు అన్ని భాష గుర్తు ఆత్మ లేదు మీకు అన్నది అన్నారు. పౌరుషు వచ్చింది, ఏంటమ్మా నేను పొందలేకపోతున్నాను. ఉందండి బైబిల్లో అన్ని భాష మాట్లాడటం పరిశుద్ధాలతో ఉందని చెప్పింది గట్టిగా. వెంటనే పాపలు లోపడ్డాయి, లోపడి హైదరాబాద్ లోనే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్ని భాషలతో అభిషేకించాడు. సరే ఇప్పుడు సంఘం అంతా ఏమన్నారంటే, ఏంటయ్యా ఇంతవరకు అన్ని భాషలు ఏమన్నా కదా, ఎలా బోధించావు కదా, ఏంటి అలా నడిపించావు కదా అంటే, నేను నువ్వు పెంతుకోసం వెళ్ళిపోయాను అడిగాడు. ఆయన ఒకటే అన్నాడు, నాకు కావాల్సినది పత్రిక, ఆయన రాసిన పత్రిక, నేను పెంతుకోసలో కలిగిన పెంతుకోసం అనుభవంలోకి వెళ్ళి రాశాను. ఎందుకు రాశాడండి? అది పెంతుకోసం వెళ్ళిపోకండి, దొంగడు పెంతుకోసం ఉన్నారు కోరు మంది లేదండి, నా పేరు పెంతుకోసం పేరుకి దొంగడు పెంతుకోసం కూడా ఉండాలి. కానీ నేను చెప్పింది ఏంటంటే, పెంతుకోసం అనుభవంలో ఎవరైతే సంఘం నడుస్తుందో ఆ సంఘం ఎంత పడుతుంది, సత్యమే కదా అది, చెప్పండి సత్యమే కదా, సత్యమే అంతే. బట్టలు వెళ్తే పెంతుకోసం వెళ్ళారు లేక కాళ్ళు వెళ్తారు ఏం వెళ్తారు నేను చెప్పట్లేదు. తేడా చూపిస్తున్నా, వెళ్ళిన వాళ్ళు ఎవరు, కళ్ళ వాళ్ళు ఎవరు, ఉచ్చిపెట్టే వాళ్ళు ఎవరు, శమంలో పడ్డవాళ్ళు ఎవరు, పర్లోక రాజ్యం వెళ్ళి నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు, మీకు తేడా చూపిస్తున్నాం. దాన్ని బట్టి మీరు గుర్తించుకోవాలి ఇటువంటి వాళ్ళు వెళ్ళారేమో అని మీరు తెలుసుకోవాలి అంతే, అంతేనా? మనకి అప్పుడు ఏం చెప్తానంటే, ఎందుకు వస్తుంది అనుభవం అది, పరిశుద్ధాత్మ నడిపింపు. ఏంటండి మెంతుకోస్తు ప్రకారంగానే, మెలికిసిన క్రమం ప్రకారమే న్యూ టెస్టమెంట్ సంఘము నడాలి. ప్రమాణం లేకుండా సేవ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మెలికి చెందుకు ప్రమాణం ఉండదు. ప్రమాణం అనగా ఉపదేశం. ఏంటండి ఆ ఉపదేశం ప్రకారం వెళ్ళిన సంఘమే పెంతుకోస్తు సంఘం. ఆ సంఘం అది వెళ్తుంది కాబట్టి వారు ఖచ్చితంగా సిద్ధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అనుభవం వెళ్ళాలి మనం, అంతేనా? ఎంత వెళ్ళాలండి? స్టార్టింగ్ సంఘం ఎందుకో సంఘమే కదా, చెప్పండి. ప్రపంచంలో స్టార్టింగ్ సంఘం ఏ అనుభవం ఉన్నారు వాళ్ళు? వాళ్ళే కదా ఉపదేశం బోధించారు, పేదరికరణ బోధించారు, ఫార్మల్స్ పొందండి, బాప్తిస్ పొందండి, పరిశుద్ధాలు పొందండి, వేరుపాటు జీవితం చేయండి, ప్రభు అనుసరించండి, ప్రార్థన చేయండి. ఎవరు చెప్పారు? ఏమీ పరిశుద్ధాలు పొందిన తర్వాతనే వాళ్ళు చెప్పారు. ముందు చెప్పారా? చెప్పారు. అందుచేత పెంతుకోస్తు అనుభవం అనేది పరిశుద్ధాత్మ నడిపింపు. వాళ్ళని మీరు అనుసరిస్తే మీరు పెంతుకోస్తు వారుగా చలామైన అవుతారు మీరు, అంతే కదా? ఆ పెంతుకోస్తు సిద్ధాంతం అనుసరించుకోండి, వేరే సిద్ధాంతం అనుసరించి నేను వెళ్ళిపోతాను పర్లేదు అంటే కుదరదు. ఉపదేశం లేకుండా ఎవరైతే లేరో వారు ఏం ఎంత పడరు, వాడు ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో అన్ని చెప్తున్నారు ఇప్పుడు.